కేసీఆర్ ప్రేమించినట్టు తెలంగాణను ప్రేమిస్తే, కేసీఆర్ కంటే తెలంగాణ గురించి ఎక్కువ ఆలోచిస్తే, కేసీఆర్ కంటే ఎక్కువ మనసు పెట్టి తెలంగాణను ప్రేమించి కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణకు చేస్తే ఓట్లు పడతాయి తప్ప, ఉత్తుత్త మాటలతోని కేసీఆర్ను తిడితే ఓట్లు రావు. మా రమణన్న చెప్తున్నాడు ఇప్పుడే, బీఆర్ఎస్ మేనిఫెస్టో అంటే మనం నిజంగా కూడా మన మతాలలో పవిత్ర గ్రంథాలుగా భావించే ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ ఇట్లనో మన మేనిఫెస్టోను కూడా అంత పవిత్రంగా మనం గత 2 సార్లు కూడా బ్రహ్మాండంగా అమలు చేసింది. 1 or 2 మిస్ అయినాయి తప్ప 95% మనం అమలు చేసుకొని పోయినాం. ఇవాళ నేను మీరు ఒక్క మాట మీరు ఆలోచన చేయండి, ఇక్కడికి వచ్చేటప్పుడే నేను రామకృష్ణారావు గారు మన ఆర్థిక శాఖ కార్యదర్శికి ఫోన్ చేసిన, సార్ మరి రుణమాఫీ అన్నాం, 2 సార్లు రుణమాఫీ చేసినాం, మరి ఎంత దాకా వచ్చింది అని అడిగినా. ఎందుకంటే మా వాళ్ళు అక్కడక్కడ అడుగుతున్నారు కలిసినప్పుడు, రుణమాఫీలు ఇంకా కొన్ని పైసలు రావాలంటున్నారు, ఎంత అయింది అన్న. ఆయన ఒకటే మాట చెప్పిండు, ఏమన్నాడంటే ఈ దఫా రుణమాఫీ దాదాపు 20,000 కోట్లు ఉంది, ఆ 20,000 కోట్లలో నిన్నటి వరకు 13,300 కోట్లు నింపినాం సార్, మిగతాయి కూడా ప్రయాస నడుస్తూనే ఉన్నది, ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడో చెప్పినారు నడుస్తూనే ఉన్నది, అయిపోతుంది సార్, మీరేం బాధపడకండి, ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇచ్చిన మాటను నిలబెట్టే బాధ్యత తప్పకుండా మా అందరి మీద మనందరి మీద కూడా ఉన్నది, తప్పకుండా అయిపోతుంది అనే మాట చెప్పినాం. అంటే 2 సార్లు రుణమాఫీ చేసి ప్రజలకు ఎంత నమ్మకం ఉంది కేసీఆర్ గారి మీద అంటే, పోయినసారి కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు, మనం 100,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పినాం. ఇవాళ ప్రజలు మనం నమ్మిన తప్ప వాళ్ళని నమ్మలే. నిన్న ఒక పెద్ద మనిషి కలిసిండు, ఆయన అంటున్నాడు కేసీఆర్ మీద అచంచలమైన విశ్వాసం ఉందండి ప్రజలకు. నేను ముఖ్యంగా పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, అవ్వలు తాతలు పెద్ద వయసులో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే, ఏ వాళ్ళు ఇచ్చేది ఎందుకు కొడుక, మళ్ళా మా కేసీఆర్ ఇస్తాడు, ఆయననే 2,000 చేసిండు, తప్పకుండా నిన్ననే చెప్పిండు, 5,000 రూపాయల పెన్షన్ కేసీఆర్ ఇస్తాడు మాకు అనే మాట వాళ్ళ పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు. ఆసరా పెన్షన్లు నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, 5,000 చేసుకుంటున్నాం, కానీ 5,000 కూడా ఓట్ల కోసం తెల్లారి నుంచే ఇస్తామని చెప్తలేం. ఇది కూడా చెప్పాలి మనం, ఒక్కొక్క స్టెప్ ఎక్కించుకుంటూ పోతాం. మొదలు 2,000 ఉన్నది, ఇప్పుడు దాన్ని చేసింది కేసీఆర్. 2,000 మొదలు 3,000 చేస్తాం, ఎలక్షన్ అయిన కారణాల లోపల 3,000 చేస్తాం, అటెన్క మెల్లగా వచ్చే సంవత్సరం 3,500 చేస్తాం, ఆ తెల్లారి వచ్చే సంవత్సరం 4,000 చేస్తాం, 4,500, మళ్ళా 2028 ఓట్లకు పోయేనాటికి 5,000 రూపాయల పెన్షన్ ఇచ్చే ఓట్లకు పోతాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అనే మాట ప్రజలకు చెప్పాలి. భయపడద్దు, ఆగం కావద్దు, ప్రజలకు ఆ విశ్వాసం ఉంది. ఇదివరకు ఉన్నోడు ఏమి ఇయ్యలేదు, కేసీఆర్ చెప్పిండంటే ఇస్తాడు, బరాబర్ ఇస్తాడు అనే మాట విశ్వాసం సంపూర్ణంగా మన మీద ఉన్నది. 2వది, నాకు బాగా నచ్చిన పథకం, నేను కూడా పట్టుబట్టి సార్తోని నేను ఖచ్చితంగా పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేసిన పథకం ఏంటంటే కేసీఆర్ బీమా. నాకు నిజంగా కూడా రైతు బంధు మంచి పథకం, చాలా గొప్ప పథకం, నేను కాదంటలేను, కానీ రైతు బీమా చూసినాక నాకు బాగా గుర్తున్న ఒక సందర్భం, బదనకలను ఊరుంటుంది ముస్తాబాద్లో, ఆ ఊళ్ళో ఒకసారి నన్ను తీసుకుపోయిండ్రు మనోళ్ళందరి నాయకులు కలిసి, నువ్వు రావాలి అక్కడ ఒక రైతు చచ్చిపోయిందంటే పోయినా, ఆయన ఒక రెడ్డి చనిపోయిన రైతు, కానీ ఆ ఇంటికి పోతే నిజంగా కూడా ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే పేరుకు పెద్ద కులం, కానీ ఆడ వయసు చూస్తే జాగలేదు, ఒకటే 60 ఎకరమో 20 గుంటలో 15 గుంటలో ఉంది తప్ప జాగలేదు, ఒక భార్య 3 పిల్లలు, దీనావస్థ, ఇల్లు కూడా చక్కగా లేదు. చూసినాక నిజంగా కూడా మనసు బాధ అనిపించింది, నేను కూడా నా జేబులేదో 10,000 5,000 ఉంటే తీసిచ్చి సారీ అమ్మా ఇంకేదైనా కూడా పార్టీ నుంచి సాయం చేస్తామని చెప్పి, పార్టీ ఇన్సూరెన్స్ చెక్ ఉంటే ఇన్సూరెన్స్ చెక్ ఇచ్చి 2 లక్షల రూపాయలు ఆదుకుంటామమ్మా భయపడకని చెప్పొచ్చిన, కానీ బాధ అనిపించింది. ఎందుకంటే ఎక్కడో మనసులో అరే గిసంటోళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో, వీళ్ళకేమైనా చేయాలి అన్నాక రైతు బీమా వచ్చినప్పుడు చాలా చాలా సంతోషం కలిగింది. 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వారం తిరగకముందే ఒక్క పైస మధ్యలో కూడా అడిగే అవసరం లేకుండా, ఇచ్చే అవసరం లేకుండా 5 లక్షలు ఆ కుటుంబానికి ప్రభుత్వం ఇవ్వాలి ఇస్తాంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎరికే, ఎల్ఐసి వాళ్ళు అంటే చాలా గట్టి వాళ్ళు, ఎల్ఐసి ఏజెంట్లు వాళ్ళు బండరాళ్ళం కూడా కరగదీస్తారు మీకు తెలుసు, మంచిగా అట్టకట్ట ఉన్న మనిషిని కూడా కూసోబెట్టి నువ్వు రేపు మాపు పిక్తవరో భయని చెప్పి భయపెట్టి ఆయన ఇన్సూరెన్స్ చెప్తారు, కాస్త గట్టి వాళ్ళు, అందరం కడతాం ఇన్సూరెన్స్ కూడా కడతాం, కానీ ఏమవుతుంది మనం కట్టినప్పుడు ఒక్కసారి మిస్ అయినా ప్రీమియం మిస్ అయినా ఆయనతో పాలసీ పోతుంది ల్యాప్స్ అవుతుంది. చాలాసార్లు ఏమవుతుందంటే మర్చిపోతాం మనం, మన లొల్లిలా మన హడావుడిలో మర్చిపోతాం. ఇప్పుడు ఏం చేసిండు కేసీఆర్ గారు నిన్న కేసీఆర్ బీమాతోని, మీరు మర్చిపోయినా పర్వాలేదు, ఒక పైస మీరు కట్టే అక్కర్లేదు, రైతు బీమా ఎట్లయితే ఎల్ఐసికి ఇచ్చినామో అట్లనే ఈ కేసీఆర్ బీమా కూడా ఎల్ఐసికే అప్పజెప్పి, రాష్ట్రంలో ఉన్న 93 లక్షల కుటుంబాలు తెల్లకారటుంటే చాలు 5 లక్షల రూపాయలు, మీరు మర్చిపోయినా కేసీఆర్ గారు మర్చిపోరు, మీరు మర్చిపోయినా
కేసీఆర్ గారు మర్చిపోకుండా సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రీమియం కేసీఆర్ గారే కట్టి ఇవాళ మీకేమన్నా అయితే మీ కుటుంబానికి 5 లక్షల రూపాయలు. అందుకే ఆ స్కీమ్ పేరు కూడా నేనే పెట్టినా, కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా అనే కార్యక్రమాన్ని కూడా పెట్టినాం, నిన్న అనౌన్స్మెంట్ చేసిన. నాకు ఇంకోటి బాగా నచ్చిన కార్యక్రమం ఏంటంటే, నేను కమలాకరణతోని సార్ మాట్లాడిండు, మా ముంగటికి వెళ్ళి ఫోన్ చేసి అడిగిండు, కరెక్ట్గా చెప్పండి కమలాకర్ గారు ఏమైతుంది రాష్ట్రంలో, ఎంతమందికి బియ్యం ఇస్తానం, ఎట్లిస్తానం అంటే, సార్ ఇట్లా 93 లక్షల కార్డులున్నాయి తెల్ల కారట్లు, మరి మంచిగా ఉంటుంది మీరు చెప్పే ఆలోచన అన్నాడు. ఏంటిది అంటే, ఇప్పుడు మన రాష్ట్రం అన్నపూర్ణ అయింది, ఇలా దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగినాం మనం, పంజాబ్ను దాటినాం, హర్యానాను దాటినాం, ఇలా మన సిరిసిల్లను చూస్తేనే గర్వం అనిపిస్తుంది. అటు చూస్తే మిడ్మానేరు, ఇటు పక్క పోతే కోనరావుపేటల మల్కపేట, అటు పక్క పోతే సముద్రం, అవతల పోతే అప్పర్ మానేరు, ఎటు చూసినా ఇవాళ నీళ్లు, ఇటు పోతే రంగనాయక సాగర్, అన్నపూర్ణ ఒకటి కాదు, ఎటు చూస్తే అటు నీళ్లు. తెలంగాణలో ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండే సిరిసిల్ల, హుస్నాబాద్, ఇవన్నీ వేములవాడ, ఇవాళ అటువంటి ప్రాంతాలు, మన ఇల్లంతకుంట లాంటి ప్రాంతాలు, ఇవాళ ఒక్క ఇల్లంతకుంట మండలంలో 25,000 ఎకరాలు అదనంగా ఇవాళ ఆయకట్టు వచ్చిందంటే దానికి కారణం మన నాయకుడు తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, దీనివల్ల ఏమైంది, ఇవాళ వరి వండుతుంది, అపారంగా బియ్యం వండుతుంది. మరి ఇట్లాంటి తెలంగాణ, అందరికి అన్నం పెడుతున్న తెలంగాణ, మన వాళ్ళకి ఎందుకు దొడ్డు బియ్యం ఇవ్వాలి, మనం దొడ్డు బియ్యం ఇచ్చుడు ఎందుకు, మళ్ళీ వాళ్ళు అమ్ముకునే ఎందుకు బయటికి పోయి అనవసరంగా ఈ లేని దాంది ఎందుకు అని చెప్పి ఆలోచన చేసి, వాస్తవమైన వాళ్ళు తింటలేరు కదా నిజానికైతే అమ్ముకునే, మరి ఎప్పుడు చెప్పకపోతున్నారు మీరు. ఆఖరికి సారే ఆలోచన చేసి ఏం పెట్టిండే, స్కీమ్ ఏం పెట్టిండే, ఇప్పుడు కొత్తగా అన్నపూర్ణ అనే స్కీమ్ పెట్టిండు. ఈ ఊళ్ళలో చెప్పాలి మీరు, అందుకే చెప్తున్నా మీకు. అన్నపూర్ణ అనే స్కీమ్ ఏమిటిదంటే, ఇదివరకు కాంగ్రెస్ వాళ్ళు ఉన్న బియ్యం కూడా చక్కగా చెప్పదు, ఇంటికి 20 కిలోలని సీలింగ్ పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు, ఇంటికి 20 కిలోలు సీలింగ్. మన ప్రభుత్వం వచ్చినాకనే తీసేసినాం, తీసేసి మనిషికి 6 కిలోలు, ఇంట్లో 10 మంది ఉంటే 16 లో 60 కిలోల బియ్యం ఇచ్చిన మనసున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, బడి పిల్లలకు సన్న బియ్యంతో బువ్వ పెట్టిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, ఇలా బడి పిల్లలకు ఉదయం బ్రేక్ఫాస్ట్ చాలు చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, ఇలా మూడవ పూట కూడా మీ పిల్లలకు టిఫిను కేసీఆర్ పెడతాడు, మధ్యాహ్నం భోజనం కేసీఆర్ సన్న బియ్యంతో పెడతాడు, మూడవ పూట కూడా డిన్నర్ కూడా మీ ఇంట్లో సన్న బియ్యంతో బ్రహ్మాండంగా అన్నపూర్ణ పథకం కింద మీ ఇంటికే ప్రభుత్వానికి మళ్ళీ ఒక 2,000 కోట్లు అదనంగా అవుతుంది. అయినా సరే పెట్టాలని చెప్పి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఇంటికి రేషన్ కార్డుకు మీద సన్న బియ్యం కూడా ఈసారి గెలిచిన తర్వాత చాలు కాబోతుందన్నమాట కూడా ప్రతి ఆడబిడ్డకు చెప్పాలి, ప్రతి ఊళ్ళో చెప్పాలి, కంపల్సరీ చెప్పాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక సిలిండర్ గురించి అయితే మీకు ఎరికే, సిలిండర్ అనగానే గ్యాస్ బండకు మొక్కాలి, మోడీ గారి గుర్తొస్తుండ చూడగానే, ఆయనే డైలాగులు కొట్టిండు అందరు మోడీ గారి. నేను ఈసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలోని మా ఆడబిడ్డలందరికీ సిలిండర్ను చూసి మనసులో మోడీని తలుసుకొని గట్టిగా బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేయండి. ఎందుకంటే ఆయనే చెప్పిండు, ఆయనే చెప్పిండు, నేను చెప్తలేను. ఏమన్నాడు ఆయన, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు పొట్టుపొట్టు తిప్పింది, 400 రూపాయలైంది సిలిండరు, ఏం చెప్తున్నావు ఆయన, ప్రధానమంత్రి బేకారున్నావు, ఈయన నొడగొడితేనే సిలిండర్ ధర తగ్గుతుంది, నా కోటేయమన్నాడు. ఓటు కూడా ఎట్లేయమన్నాడు, సిలిండర్కు దండం పెట్టుకొని పోయి బీజేపీ కోటేయమని చెప్పిండు ఆయన అన్నాడు. మరి ఇవాళ నేను మా ఆడబిడ్డల్ని రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతున్నా సిలిండర్కు మొక్కుండ్రి, మనసులో మోడీని ఊహించుకోండి, గట్టిగా పోయి బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేయండి, ఆ పార్టీని పొల్లు పొల్లు చేయమని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీఎం గారు నిన్ననే అనౌన్స్ చేసింది 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మనది అని చెప్పినారు. తప్పకుండా ఈ మాట కూడా ఆడబిడ్డలందరికీ ప్రతి ఊళ్ళే బ్రహ్మాండంగా చెప్పాలి. ఈ సౌభాగ్యలక్ష్మి అనే కొత్త పథకం కూడా చాలు చేసినాం. మీరు ఎందుకు అడ్డం వస్తారు భయ్, జరుగురు జరా అన్న, మీరు జరుగునే జరా, ఎందుకే అడ్డం మీరు అందరు ఎన్నికలు ఉన్న జరుగు జరుగు జరుగు. సౌభాగ్యలక్ష్మి అని కొత్త పథకం కూడా చాలా అవుతుంది మహిళలకు. మొదలు కేసీఆర్ బీమా కొత్త పథకం, అన్నపూర్ణ రెండవ పథకం, మూడవది సౌభాగ్యలక్ష్మి అనే కొత్త పథకం. దానిలో భాగంగా సౌభాగ్యలక్ష్మి కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు 3,000 రూపాయలు చొప్పున భృతి. ఇవాళ కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఒంటరి మహిళలను గుర్తించిన నాయకుడు, బీడీలు చుట్టే అక్క జిల్లాలను గుర్తించిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. ఇవాళ అదే పద్ధతుల్లో సౌభాగ్యలక్ష్మి అనే కొత్త కార్యక్రమం కూడా తీసుకొని మరి ఈసారి గెలిచిన తర్వాత 3,000 రూపాయల చొప్పున అర్హులైన మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చాలు చేస్తా ఉన్నాం.